పుట్టినప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు అహంకారం లేదు. పోనీ నేను 1వ తరగతిలో ప్రవేశించి 6 దిద్దుతున్నప్పుడు నువ్వు నా దగ్గరికి రాలా, ఇలా 1, 2, 3, 4, 5 తరగతులు దొరుకుతున్నప్పుడు నా దగ్గరికి రాలా, 6, 7, 8, 9, 10 తరగతులు దొరుకుతున్నప్పుడు నువ్వు నా దగ్గరికి రాలా. నెమ్మదిగా కళాశాల స్థాయిలోకి వెళ్ళి అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ డిగ్రీ పూర్తి చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అలాగే డాక్టరేట్ కూడా తెచ్చుకునేటప్పటికి పిహెచ్డీ చేసి డాక్టరేట్ తెచ్చుకోవడం, ఇలా ఏదో ఒక విశేషంగా ఆ విద్య యొక్క చివరి భాగం దాకా వెళ్ళడం అనేది జరిగితే అప్పుడు తగుదలమ్మట్టు వచ్చేస్తావు నువ్వు నా దగ్గరికి. వచ్చేసి ఏదో ఆ గురువు గారు ఆయన యొక్క దయ ఆ మహత్యం రవ్వంత నాలో చేరి మెదడు శుభ్రం చేసి జ్ఞానసుర చిమ్మితే అప్పుడు నువ్వు నాలో ప్రవేశిస్తావా, ప్రవేశించి తిష్ట వేసేస్తావా, ఎందుకు ఇలా చేస్తున్నావు అహంకారమా అని ఆ అహంకారాన్ని ఈ కవి బ్రతిమాలుకుంటున్నాడనమాట. చదువుల్ నేర్వకమున్ను నీయునికి మత్స్వంతం లేదు, నెమ్మదిగా పొత్తము పట్టగా గురుదయా మహాత్యలేశము నా మెదడు శుభ్రము చేసి జ్ఞాన సుసచిమ్మిన్ తక్షణం మందున ఎదలో దురితి తిష్టవేసితివి ఎలా అహంకారమా. నాకు నీకు బంధమివిధిని సంధానించెనో బ్రహ్మ. అసలు నాకు నీకు ముడిపెట్టాడు బ్రహ్మ, ఎందుకు ముడిపెట్టాడు ఎలా ముడిపెట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఏదో ఈ ఇద్దరిని కూర్చున్నటువంటి ఆ బ్రహ్మ నేర్పరి అంటాడు కవి గారు, తగులం కూర్చిన బ్రహ్మ నేర్పరి కదా అని. అలాగా ఈ బ్రహ్మ మరి సృష్టించే బ్రహ్మే కదా, గుణాలు కూడా ఆయన సృష్టిస్తున్నాడా, అప్పుడు ఆ గుణాన్ని ఇద్దరిని ముడిపెట్టేవాడు బ్రహ్మముడి అంటారు కదా. ఇప్పుడు నాకు అహంకారంతో ముడిహేసాడేంటైనా, నాకు నీకు బంధమివ్విధిని సంధానించెనో బ్రహ్మ, నాకో కైమోర్చుట జీవలక్షణము నీకో శిష్టధిక్కార విద్యా కార్కస్యము ముఖ్య లక్షణమా. నా లక్షణం నా జీవలక్షణం ఏమిటో తెలుసా, ఎవరు పెద్దలు కనిపించినా రెండు చేతులు జోడించి నమస్కరించడం నా లక్షణం. నీకో శిష్టధిక్కార విద్యా కార్కస్యము ముఖ్య లక్షణం. ఎవరు మంచివాళ్ళైతే, ఎవరు గొప్పవాళ్ళైతే, ఎవరు మన్నింపతగిన వాళ్ళు ఉంటారో వారిని ధిక్కరించడమే నీ ముఖ్య లక్షణం. అందరికీ నమస్కరించడం నా లక్షణం అయితే అందరినీ ముఖ్యంగా గొప్పవారిని తిరస్కరించడం నీ లక్షణం. నీకు నాకు దాంపత్యం ఎలా కుదురుతుంది అసలు, దాంపత్యం అంటే తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం అంటారు కదా, అన్నీ సరిపోవాలండి, ముఖ్యంగా మనస్తత్వం సరిపోవాలి, శీలము కానీ వయస్సు కానీ వృత్తము కానీ ఇవన్నీ కాస్త ఇంచుమించు సరిసటిగా ఉండాలి, అప్పుడే దాంపత్యం కుదురుతుంది, 10 కాలాల పాటు సాగుతుంది. ఏదో ఎద్దు ఎండకి లాగితే ఎనిపోతు నీడకి లాగింది అన్నట్టుగా ఇంకా బండే నడుస్తుంది. ఆ రకంగా నీ లక్షణం వేరు నా లక్షణం వేరు, నీకు నాకు ముడిపెట్టాడు ఆ బ్రహ్మదేవుడు, మన దాంపత్యం ఏ విధంగా సాగుతుంది, ఈ దాంపత్యము ఎట్లుండునో, ఇంకా మన దాంపత్యం సాగేదే అంటావా, ఏం లాభం లేదు. మన ఇద్దరికీ దాంపత్యం కుదరదు, అనవసరంగా నీకు నాకు ముడిపెట్టాడు బ్రహ్మ, ఏదో ఆలోచించి పెట్టాడు ఆలోచించుకొని పెట్టాడో. నేను కర్కసున్నైతే నీకు నాకు దాంపత్యం బాగుండేది, నాకేమో కైమోడ్చుట జీవలక్షణము, పెద్దలు కనిపిస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను, గురుదేవులు కనిపిస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను, తల్లికి నమస్కరిస్తా, తండ్రికి నమస్కరిస్తా, గురువుకి నమస్కరిస్తా, పెద్దలందరికీ నమస్కరిస్తాను, ఎవరిలో ఏ ప్రజ్ఞ కనబడినా నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను, ఎవరిలో ఏ మంచి గుణం కనబడ్డా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను. నా బ్రతుకు లక్షణం ఇలా ఉంది. నువ్వే నువ్వు ప్రవేశించిన దగ్గర నుంచి అందరినీ ఎదిరించడం మొదలు పెడుతున్నాను, నేను ఎదిరించట్టా, నువ్వు వీడిని ఎదిరించు, వీడిని తిట్టు, వాడిని దూషించు, వాడిని నిందించు అని నన్ను రెచ్చగొడుతున్నావు. నువ్వు నువ్వు చెప్పిన పనులు చేయకపోతే నీకు ఇష్టం ఉండదు, అది చెయ్యటం నాకు ఇష్టం ఉండదు, నీకు నాకు దాంపత్యం ఎట్లా పసుగుతుందని చెప్పు. అందుకని అదేం లాభం లేదు కానీ ఓ పని చేయి, చీకాకుల్ వలదే విడాకులివిగో చేకొం అహంకారమా, నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను,
ఏదో పొరపాటున నీకు నాకు బంధం కుదిరిపోయింది, ఆ భ్రమదేవుడు అలా కుదిరిచేయడేమో, ఇంకా నా వల్ల కాదు, విడాకులు ఇచ్చేస్తాను, దయచేసి ఈ విడాకులైనా తీసుకోమ్మా. 10 కాలాల పాటు నేను ఎక్కడుంటే అక్కడ మావిడాకులు కట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కనుక అహంకారమా, నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను అంటాడు కవి. నీకున్నాకును బంధమివ్విధి నాకు నీకును బంధమివ్విధి నిసంధానించెనో బ్రహ్మ, నాకో కైమోడ్చుట జీవలక్షణము, నీకో శిష్టధిక్కార విద్యా కర్కశ్యము ముఖ్య లక్షణమా. ఈ దాంపత్యమిట్లుండునో చీకాకుల్ వలదే విడాకులివిగో చేకుంభంకారమా అని మనం గనక మనలో ప్రవేశించినటువంటి అహంకారానికి మర్యాదగా విడాకులు చేతిలో పెట్టి నీకు నాకు సరిపడదు, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని గనక చెప్పగలిగే వివేకం మనలో ఉంటే అప్పుడు ఆ అహంకారం దూరంగా వెళ్ళిపోతే మనం చాలా ఆనందంగా బ్రతుకుతాం, సుఖంగా బ్రతుకుతాం. 10 మందిలో పేరు ప్రతిష్ట నిలబడుతుంది, మన విద్యకు ఒక సార్థకత ఉంటుంది, మన విద్య ప్రపంచమంతా వెడుతుంది. లేదా మన దగ్గర ఏ సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యం ప్రపంచమంతా వినియోగించుకుంటుంది, మనకి బ్రహ్మరథం పడుతుంది. అన్ని గొప్ప అవకాశాలు అహంకార రహితునికి వస్తుంటే మనవెందుకండి అహంకారాన్ని తెచ్చుకోవడం ఎందుకు, దాన్ని కట్టుకోవడం ఎందుకు, దాంతో కాపురం చేయడం ఎందుకు, దీని ఒక్క దానితో ముడిపడ్డం వల్ల మొత్తం ప్రపంచాన్ని దూరం చేసుకోవడం ఎందుకు. అందుకని దీని ఒక్క దాన్ని విడిచిపెడితే ప్రపంచమంతా మనదవుతుంది, ఇది ఒక్కడ దగ్గరకు వస్తే ప్రపంచమంతా దూరం అవుతుంది. వద్దు వద్దు, అహంకారం మనకు వద్దు, ప్రపంచమే మనకు కావాలి, ఆ ప్రపంచంలో మనం విశ్వ నిరుళం కావాలి అంటే, ఆ ప్రపంచం మనది కావాలంటే మనం నిరహంకారులం కావాలి. ఆ నిరహంకార స్వరూపుడుగా ఏ మానవుడైతే బ్రతుకుతాడో అటువంటి వారి జీవితంలోనే ఎల్లప్పుడూ కూడా స్వస్తి అనేది ఏర్పడుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః.